फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अरुणा तेलुगु व्लॉग्स इवाल नेनु मीकु ओक कोत्त रेसिपी चूपिंचबोतुन्नानु अन्नमाट आ रेसिपी एंटी एला चेयालि अनेदी चूसेद्दामु नेनु कूडा तिंडमे कानी इप्पटिवरकु एप्पुडू आ रेसिपीनी प्रिपेर चेयलेदु अंदुके नेनु कूडा फस्ट टाइम प्रिपेर चेयबोतुन्नानु अदि एला प्रिपेर चेयालि एंटि अनेदी कूडा चूसेद्दामु नाकु रेसिपी तेलुसु एला चेयालि अनि काकपोते नेनु कूडा इप्पटिवरकु एप्पुडू ट्राई चेयलेदु आ इंग्रीडियंट्स तीसुकुरालेदु नेनु चेयलेदु अन्नमाट కాకపోతే చాలా సార్లు మా రిలేటివ్స్ ఇళ్ళల్లో తిన్నాను చాలా యమ్మీగా ఉంటది చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు ఆ రెసిపీ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం చూసేద్దాము ఇది చింత చిగురు అన్నమాట చూస్తున్నారు కదా ఇది చింత చిగురు చింత చిగురు అంటే మన చింత చెట్లు ఉంటాయి కదా చింత చెట్టు ఆకు ఉంటుంది కదా దాన్ని లేత ఆకుని తీసుకొని వస్తారు దాన్ని మనం కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా వాటర్ లో వాష్ చేసుకోవాలి అంతకంటే ముందు మనం దీని కోసం మనం చింత చిగురు పప్పు చేస్తున్నాం కాబట్టి ఆ పప్పుకి సంబంధించిన పప్పుని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అది ఫస్ట్ ఎలా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను ఈ కప్ తో 1 కప్ శనగపప్పు తీసుకున్నాను 1 కప్ శనగపప్పు 1 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను అన్నమాట ఇది ఈ కప్ తో నేను ఇప్పుడు 1 కప్ శనగపప్పు తీసుకున్నాను ఆల్్రెడీ కొల్చి పెట్టుకున్నాను అన్నమాట దాంతో ఇది కందిపప్పు చూస్తున్నారు కదా ఇది కందిపప్పు ఇప్పుడు దీని కూడా 1 కప్ వేసేసుకుందాము వేసేసుకొని ఫస్ట్ ఈ కందిపప్పు నాని ఈ రెండు మిక్స్ చేసిన పప్పుల్ని అనేది మనం చక్కగా వాష్ చేసుకోవాలి వాటర్ లో ఒక 2 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవడానికి పెట్టుకోవాలి అన్నమాట వాష్ చేసుకుంటాను నేను ఇప్పుడు పప్పుని అయితే చక్కగా వాష్ చేసుకున్నాను అన్నమాట ఇలా వాష్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ నేను ఇందులో పోసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం పప్పు పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం అలాగే పసుపు వేసుకుందాము కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాము అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ చింత చిగురు పప్పుకి ఎర్ర కారం కంటే పచ్చి మిరపకాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట అందుకనే నేను పచ్చకాయలు పచ్చి మిరపకాయలు ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని చక్కగా వాటర్ లో వాష్ చేసుకుందాము ఇలా చక్కగా వాటర్ లో వాష్ చేసుకొని ఇలా చుంచి వేసుకోవాలి ఇలా మిరపకాయల్ని చుంచి వేసుకుందాం అందులో మీ ఇష్టము మిరపకాయలు ఇన్ని అని వేయాల్సిన అవసరం ఏం లేదన్నమాట మీరు కారం ఎంత అయితే తింటారో మీ కారం టేస్ట్ కి చూసుకొని అనుగుణంగా వేసుకోవడం బెటర్ నేనైతే ఇప్పుడు తీసుకున్న పప్పుకి సరిపడా పచ్చి మిరపకాయలు అనేవి నేను తీసుకుంటున్నాను అన్నమాట పచ్చి మిరపకాయలు కూడా వేసేసుకున్నాము అండ్ ఇప్పుడు దీని క్యాప్ పెట్టేసి ఉడకనిద్దాము ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి 4 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడు దీంతో పాటు చింత చిగురు వేసామంటే చింత చిగురులో పులుపు అనేది ఉంటుంది కాబట్టి పులుపు పప్పుని తొందరగా ఉడకనివ్వదు అందుకని చెప్పేసి మనం ఫస్ట్ పప్పుని ఉడికించుకున్నాక ఆ తర్వాత విజిల్ తీసేసి ఆలిపోయాక విజిల్ తీసేసి అప్పుడు మళ్ళీ మనం చింత చిగురు వేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి ఆ లోపు మనం చింత చిగురులో వాటర్ వేసేసుకుందాము చూస్తున్నారు కదా చింత చిగురు దీంట్లో వాటర్ వేసుకుందాం అన్నమాట వాటర్ వేసుకొని దీన్ని చక్కగా వాష్ చేసుకోవాలి అయితే ఒక 2 మినిట్స్ నేను పప్పు విజిల్స్ వచ్చే వరకు దీన్ని వాటర్ లోనే నానబెట్టేస్తాను ఏమైనా లైట్ గా దుమ్ము లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది
ఇందులో వాటర్ వేసేసుకొని దీన్ని నానబెట్టి పక్కన పెడదాము. ఒక 2 మినిట్స్ నానాక తీసుకొని మళ్ళీ వేరే బౌల్ లోకి వేసుకుందాము. ఇంకా మన పప్పు విజిల్స్ అనేది రాలేదు, కాకపోతే ఆలోపు నేను ఒక 2 మినిట్స్ నానబెట్టేశాను మన ఈ చింత చిగురుని అనేది. ఇప్పుడు దాన్ని మనం వాటర్ లోంచి తీసేసుకొని వేరే ప్లేట్ లో వేసేసుకుందాము. ఇలా వాటర్ లో కడిగేస్తున్నాను అన్నమాట. మన పప్పు ఉడికేలోపు విజిల్స్ వచ్చేలోపు మనం ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు తీసి పెట్టుకున్నాను, అండ్ కొన్ని తీసుకున్నాను, ఒక 6 ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం పొట్ట తీసి పెట్టుకుందాము. ఇలా దీంతో ఫస్ట్ ఒకసారి ఇలా ఇలా దంచుకుంటే అన్నీ విడిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ విడదీసుకొని పొట్టు తీసుకోవాలి. మన పప్పు అనేది ఉడికిపోయింది. నేను ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, ఆవిరి పోవడానికి పెట్టేశాను అనమాట కుక్కర్ని. ఇప్పుడు అందులోంచి మనం ఆవిరి పోయాక మూత తీసి చూద్దాము. పప్పు ఉడికిపోతే ఇప్పుడు మన చింత చిగురు అందులో వేసుకొని ఉడికించాలి అన్నమాట. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చింత చిగురు వేసుకుందాము. మన చింత చిగురు ఉంది కదా, దీన్ని ఇందులో వేసుకుందాము. చూడండి, నేను చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట చింత చిగురు అనేది. వాష్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఈ కుక్కర్ అనేది పొయ్యి పైన పెట్టుకుందాము. ఇప్పుడు మనము క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా నార్మల్గా ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే కుక్ అయిపోతుంది. మనం చింత చిగురు వేసి పొయ్యి పైన పెట్టేశాం కదా, ఇప్పుడు ఆ చింత చిగురు పప్పులో చక్కగా కలిసిపోయి కుక్ అయ్యేదాకా ఉడికేటట్టుగా మనం కలుపుతూ ఉండాలి అన్నమాట. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో, చింత చిగురు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 1 మినిట్లోనే ఇలా అయిపోయింది, కనిపిస్తుందా మీకు ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం కాస్త ఉడికించుకోవాలి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చింత చిగురు అసలు ఎలా ఉండే ఎలా ఉడికిపోయింది చూసారా. ఇలా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. మన పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలని మనం కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగంటి పొద్ది పప్పు, అది చక్కగా ఆకు ఫాస్ట్గా ఉడికిపోద్ది, కానీ ఆకుకి కాడలు ఉంటాయి కదా సన్న సన్నగా, అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అవి ఉడికే వరకు మనం ఇలా చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. అలా ఆ కాడలు అనేవి కూడా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పప్పు పోపుకేసేసుకున్నామంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే. తోమినావా? దూరం తెచ్చుకోక జుట్లెస్. ఇప్పుడు ఆ కాడలు అనేవి కూడా ఉడికిపోయాయి. మనం పప్పుని కిందకి దింపేసి, మన పప్పు కర్ర ఉంటుంది కదా, ఈ పప్పు కర్రతో పప్పుని చక్కగా మెరుక్కోవాలన్నమాట. శనగపప్పు వేసాను కదా, ఆ పప్పు అనేది పప్పు పప్పు పలుకులు పలుకులుగా అలాగే ఉంటుంది కాబట్టి దీంతో మెరుక్కుంటే చక్కగా సన్నగా అయిపోద్ది పప్పు మొత్తము. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇలా పప్పు గుత్తితో మెరిపేసుకున్నాము. దగ్గర నుంచి చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఇలా పప్పు కర్రతోని మెదుపుకోవాలన్నమాట. పప్పు గుత్తి అంటాను మేము. ఇలా దీంతో పప్పును మొత్తం చక్కగా మెదుపుకోవాలి.
మనం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేయకుండా వేసాం కదా అవి కూడా ఇలా పప్పును మెదిపేటప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇందులో ఆనిపోతాయి అన్నమాట దాంట్లో ఉన్న పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం అనేది మనకి పప్పులోకి వచ్చేస్తుంది చూస్తున్నారా ఇలా పచ్చిమిరపకాయలు అనేవి కూడా చక్కగా నలిగిపోతాయి ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు దీంట్లోకి ఆనియన్స్ నచ్చవన్నమాట దీన్ని సెపరేట్ ఆనియన్ చింతచిగురు కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు ఇలా పప్పులోకి వేయడం నచ్చదు ఈ చింతచిగురుని కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట చాలా మంది ఆనియన్ చింతచిగురు కర్రీ కూడా చేసుకుంటారు అందులో బొమ్మిడి చేపలు వేస్తారన్నమాట బొమ్మిడి చేపలు అంటే ఏమంటారు తెలియదు బొమ్మిడి చేపలు అంటే బొమ్మిడి చేపలే అన్నమాట మా భాషలో అయితే అవి వేసుకొని ఉల్లిగడ్డ చింతచిగురు కర్రీ ఆ బొమ్మిడి చేపలు వేసుకొని చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది మీరు ఎప్పుడు తినాలి అని అంటారు ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు ఆ కర్రీ అనే కాదు చింతచిగురుతో మనం ఎలాంటి కర్రీస్ ప్రిపరేషన్ చేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది కూడా ఒక రోజు తప్పకుండా చేసి చూపిస్తాను ఆనియన్ చింతచిగురు బొమ్మిడి చేపల కర్రీ చాలా బాగుంటుంది అది కూడా ఆ కర్రీ కూడా నేను పప్పు అనేది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను చాలా సార్లు తిన్నాను కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే ఆనియన్ చింతచిగురు బొమ్మిడి చేపల కర్రీ అనేది నేను ఆల్రెడీ మ్యారేజ్ కి ముందు 2-3 times ప్రిపేర్ చేశాను తిన్నాను కూడా చాలా బాగుంటది అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఆ కర్రీ గురించి ఓకే ఇప్పుడు మన పప్పు అయితే చక్కగా మెదిపిపోయింది చూస్తున్నారు కదా ఇలా చక్కగా మెదిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం పోపుకేసేసుకుందాము టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పోపుకేసేసుకోవడమే నేను ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని మిగతా పోపు వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు చిట్టపట్టలంటూ డాన్స్ చేశాక అందులో అప్పుడు జీలకర్ర వేసుకోవాలన్నమాట ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కూడా అలా లైట్ గా చిటపటలాడుతూ వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి అవి కూడా ఆయిల్ లో వేసేసి ఒక్కసారి లైట్ గా ఇలా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనం మిగతా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము ఇలా మన ఎండుమిరపకాయలు వెల్లుల్లి చక్కగా ఆయిల్ లో వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కాస్త దూరం ఉండాలి కరివేపాకు వేసాక ఎందుకంటే దీంట్లో పచ్చిదనం ఉంటుంది కదా ఒకేసారి మన పైకి ఎగిరి పడుతుంది అన్నమాట వేసేసి దూరం జరగాలి ఇప్పుడు ఆ కరివేపాకు కూడా చక్కగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాము ఇలా పసుపును కూడా చక్కగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం పప్పులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే పోపుని పప్పులో వేసుకున్న తర్వాత అది చక్కగా మరిగే వరకు ఒక 2 minutes మగ్గనివ్వాలి అన్నమాట పులిపైన కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా మన పప్పు అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఎంత లుక్ ఎలా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను మన టేస్టింగ్ టైం అన్నమాట
ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను ఎలాగో ఏది ప్రిపేర్ చేసినా మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. కాబట్టి రైస్ పెట్టుకుందాము. అండ్ మన స్పెషల్ పప్పు, నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి నాకు తినక ముందే, నేను తిని చెప్తాను మీకు. చాలా వేడిగా ఉంది. కాలుతుంది, చల్లారాక కెమెరా ఆన్ చేద్దాంలే అనుకున్నాను, మర్చిపోయాను. చల్లారిపోయింది కదా అని తింటూనే ఉన్నాను అనమాట, మర్చిపోయాను నేను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు మీకు అందుబాటులో మీ దగ్గరలో ఎక్కడైనా చిన్న చెట్టు ఉంటే మాత్రం ఇలా తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా సూపర్బ్గా ఉంది, సూపర్గా అంటే సూపర్గా ఉంది. మనం పోపుకేసిన మిరపకాయ ఉంది కదా, దీన్ని నంచుకొని కూడా తినొచ్చు. నేను ట్రై చేస్తాను ఇప్పుడు. కొంచెం కారంగా ఉంది కానీ చాలా బాగుంది, అట్లా తింటే కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వారే వా షెఫ్ అంటారు ఖచ్చితంగా మిమ్మల్ని. ఇలాంటి రెసిపీస్ మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేయాలి అనమాట. చాలా సింపుల్ రెసిపీస్, అందరి ఇళ్లలో చేసుకునేవే కాకపోతే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చిందా, నచ్చితే తప్పకుండా నాకు ఒక నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. దాంట్లో ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను ఇలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మొత్తం కంప్లీట్ చేసేసాను రైసు, అందుకే మళ్ళీ కెమెరా ఆన్ చేశాను మీకు చూద్దామని చెప్పేసి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓన్లీ మీకు టేస్ట్ చూపించి చేయి కడిగేసుకుందాం అనుకున్నాను, కానీ తింటూనే ఉన్నాను. ప్లేట్ ఖాళీ. సూపర్గా ఉంది, నేను చాలాసార్లు తిన్నాను కానీ నా చేతితో నేను ట్రై చేయలేదన్నమాట. ఇవాళ ఆ పని కూడా అయిపోయింది, టేస్ట్ కూడా బాగుంది. తప్పకుండా తినండి మీరు కూడా, చేసుకొని మీ వేళ్ళు కూడా చప్పరిచ్చేస్తారు ఇలాగా. ఓకేనా, బాయ్.